ఏహే ఇయాల సూపర్ పో, సర్కార్ చెలో మేడిగడ్డ, కారు చెలో నల్గొండ. ఆళ్ళు బస్సులనే పోయినరు, ఈళ్ళు బస్సులనే పోయినరు. అంతేకాదు లో, కాళేశ్వరం కట్టిన కాడ నిలబడి ముఖ్యమంత్రి సారు, నల్గొండ గడ్డ మీద కూర్చొని పాత ముఖ్యమంత్రి సారు, ఇద్దరు సుతా సేమ్ టైంకి మాట్లాడినరు. ఆ సార్ చెప్పేది ఇనాలనా, ఈ సార్ చెప్పేది ఇనాలనా తెలియక చాలా మంది ఆ ఛానల్ ఈ ఛానల్ మార్చిడట. అది కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు. గందుకే ఇద్దరు లీడర్లు మాట్లాడినై మొత్తం పట్టుకొచ్చినాం సుడురిగా. నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టె పట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? కాలు ఇరిగిన చంద్రశేఖర్ రావు ఈ రోజు నల్గొండకు పోయిండు. నేను అడుగుతున్నాయా, శాసనసభ దగ్గర ఉందా, నల్గొండ జిల్లా దగ్గర ఉందా? గవర్నమెంట్ కు వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్ళను ఉంచబోయి కేఆర్ఎంబి కి అప్పచెప్పింది. కట్ట మీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నారు, మంచినీళ్ళకు కూడా సిప్పబట్టి అడుకోవాలి. అన్ని పాపాలకు నువ్వే కారణం. నువ్వే అప్పచెప్పినవు, అప్పచెప్పడానికి నిధులు పెట్టినవు, బడ్జెట్ ఆమోదింపజేసినవు. ఆ తీర్మానం కూడా చక్కగలేదు వాళ్ళకి తెలియదు సల్లారా. సాగునీళ్లు తాగునీళ్ళు అని పెట్టినరు, కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా. చక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతిముత్తం ఎట్లా మద్దతు ఇచ్చాను ఏకగ్రీవంగా? నేను అందుకే 4 సార్లు అడిగిన. నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు, నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా. అడిగే సంస్కారం ఉండద్దా, తెలివి ఉండద్దా? శాసనసభలో చర్చ పెట్టినాం, సలహా చెప్పమని అడిగినాం. అఖిలపక్షం తీసుకొని పోవాలి ముఖ్యమంత్రి, ఢిల్లీకి తీసుకొని పోవాలి, ప్రధానమంత్రి నిలదీయాలి. కృష్ణా నది జలాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పడంలో ఏనుగు పోయింది, తోక మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ తోక పట్టుకొని ఏనుగును గుంజే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. మేడిగడ్డ పోతాము, బురుగడ్డ పోతాం, బొందలగడ్డ పోతాము, ఏ తోక మాత్రం నాది మేడిగడ్డ అక్కడ. మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది, అన్నారం సుందిల్లా సున్నమైపోయినాయి. ఈ రోజు మేము మేడిగడ్డ పోతాం, ఏం మిగతా మేడిగడ్డ అక్కడ పోయి ఓ 4-5 పిల్లర్లు కూలినాయి, కూల్తెం పెద్ద తప్ప. అయ్యా నీకేది తప్పు కాదు, ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు. ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా ఆడిపోతాం, మీ చరిత్ర మొత్తం ఎండగడతాం. ఆడిపోతావా? కాళేశ్వరం కాదు కాశీ పోవాలి నువ్వు, ఇంకా బిచ్చం ఎత్తుకోవడానికి. ఇంకా నీకు మిగిలింది అది ఒకటే, కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే చంద్రశేఖరరావు. నువ్వు దమ్ముంటే నీళ్ళు ఎత్తిపోయి, నీళ్ళు ఉన్నాయి కాబట్టి డ్యామ్ పెట్టుకుని నీళ్ళు ఎత్తిపోయచ్చు. అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది, మీరే కళ్ళతో చూసినారు. దాదాపుగా 5 ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది. సాగు నోట్లో తలకాయ పెట్టి చివరికి సాగు ధరదాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను. ఎన్నిసార్లు బిచ్చం ఎత్తుకుంటావా సాగు నోట్లో తల పెట్టినా అని? 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినావు. ఏం భయపడకుండా ఏం కాదు, మళ్ళా మనమే వస్తాం, అన్ని చేసుకుందాం, మళ్ళా డబల్ స్పీడ్ తో మేము అధికారంలోకి వస్తాం. నువ్వు చేసిన పనికి నిన్ను అధికారంలోక, ముందే ప్రజలకి విషయాలు తెచ్చినట్టు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు రాకపోతుండే. అట్లా కాదు బిడ్డ, జాగ్రత్త, బతకనీయం, ఎంబడబడతాం, వేటాడతాం. వెంటాడతాడంట ఆయన? అయ్యా రా మంచిది, మేమేం అల్లాటప్పగా ఏమి ఇక ఆ కుర్చీలో కూర్చోలే.